Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. A Kaliyuga Devam, Sri Venkateswara Swami Yaka Darshanantaram, A Swamivari Yaka Karuna Katakshalatoti, Prastutam Prapancham Edurukuntunna 20, COVID Vipatkara Paristhitulalo. మన రాష్ట్రము మన దేశం ఈ ప్రపంచం మానవాళి అంతా కూడాను సుఖ సంతోషాలతో రక్షించబడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇష్టదైవాన్ని ప్రార్థించడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలు జరుపుతూ మరి ముఖ్యంగా గడచిన 4 మాసాల నుంచి 3.5 మాసాల నుంచి ఈ కోవిడ్ ప్రభావం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని విధాలుగా వారిని ఆదుకునే క్రమంలో వారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు కానివ్వండి అదే విధంగా ప్రత్యేకించి వివిధ వృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తులను సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని ఎక్కడా కూడాను ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కడా ఒక చిన్న బ్రేక్ కూడా లేకుండా అన్ని తూచా తప్పకుండా అమలు జరుపుతూ పరిపాలన సాగించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరుతెన్నులు పరిపాలన పరంగా వారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల యొక్క ప్రభావం వలన దేశానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వారు స్థానం సంపాదించుకోవడం పరిపాలన చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే వారు ఆ స్థానాన్ని ఆ గౌరవాన్ని దక్కించుకోవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యదక్షతకు వారి యొక్క ఆలోచన విధానాలకు పరిపాలన తీరుతెన్నులకు నిదర్శనం అని చెప్పని భావిస్తూ ఈ యొక్క ఖ్యాతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా లభిస్తుందని చెప్పేసని కూడా తెలియజేస్తూ ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతోటి ఇంకా మున్ముందు ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న అచ్చెన్నాయుడు గారి సంఘటన సంబంధించి ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వెళ్తుంది ప్రతిపక్షాన్ని అణగదొక్కే విధంగా వెళ్తుందని చెప్పేసని అంతేకాకుండా బీసీలను అణగదొక్కుతుందని చెప్పి కులం ప్రస్తావన ట్రంప్ కార్డు తీసుకురావడం అనేది చూసాం ఇక్కడ మేము కొట్టాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ గడచిన 5 సంవత్సరాలలో అనేక రకాలైన అవినీతి అక్రమ కార్యక్రమాలు జరిగినాయి ఆ కార్యక్రమాలలో అచ్చెన్నాయుడు గారు ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా ఉండి తనకు సంబంధించినటువంటి శాఖ పరిధిలో వచ్చేటువంటి ఈఎస్ఐకి సంబంధించి పేద ప్రజల యొక్క లేదనుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క ఆరోగ్య రక్షణార్థం ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను దక్రమ అక్రమ మార్గంలో మళ్లించబడ్డాయా లేదా లేదు అతను బినామీలకు టెండర్ల రూపంలో లెటర్ హ్యాడ్ల మీద రాసి వర్క్లు ఎలా చేశారా లేదా అనే దానికి ఎన్ని పర్యాయాలు విజిలెన్స్ ఏజెన్సీస్ ఎంక్వైరీ సంస్థలు విచారణ సంస్థలు అతను తప్పు చేశాడు అచ్చెన్నాయుడుగా మంత్రిగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం అని చెప్పి స్పష్టంగా తెలియజేసినప్పుడు మేము తప్పు చేయలేదని కానీ ఏ మార్గంలో తప్పు జరిగిందని కానీ ఆ ప్రస్తావన లేదు విచారణ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత తప్పు చేసిన నిర్ధారణ చేసిన తర్వాత దీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా కానీ నేను తప్పు చేయలేదు నేను ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాను అని చెప్పి ఆ మాట అచ్చెన్నాయుడు గారి నోట్లోంచి కానివ్వండి లేదంటే అతనికి బత్తాసుగా పలికేటటువంటి ప్రతిపక్ష నాయకు నోట్లోంచి కానీ రావటంలా తప్పు చేసినప్పుడు ఎవరైనా చట్ట పరిధిలో ఎవరికి చుట్టం కాదు చట్టం తరపున చేసుకెళ్లాల్సింది ఇవాళ అచ్చెన్నాయుడు కావచ్చు రేపు చంద్రబాబు నాయుడు కావచ్చు లేదనుకుంటే ఇంకో వ్యక్తి అయినా కావచ్చు ఇక్కడ ఎక్కడ ఏ వ్యక్తిని కూడాను
అణగదొక్కాల్సినటువంటి అఘాయిత్యం కానీ ఆ పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి లేదు. మాట్లాడితే బీసీలు బీసీలు అంటారు. బీసీ సామాజిక వర్గాలని ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంది మీరు. ఏనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గతంలో బీసీలకు సంబంధించి ఏదో తూతూ మంత్రంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పథకాలు ఆదరణనో లేదా పనిముట్లను ఇంకోటి ఇంకోటో పెట్టి చేతులు దులుపుకున్నారే కానీ ఆ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి శాశ్వతంగా ఉపయోగపడేటువంటి రాజకీయ పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి మీరు తీసుకున్న నిర్ణయాలు ఒక్కటైనా ఉందా? వాటి పూర్తి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గాలకు సముచితమైన స్థానం ఇచ్చారు. రెండు రాజ్యసభ సీటు నాలుగు రాజ్యసభ సీటు రాష్ట్రం నుంచి రాజ్యసభ పంపించే అవకాశం వస్తే అందుట్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి నాకు కానివ్వండి బోస్ గారు కానివ్వండి ఇద్దరికి అవకాశం కల్పించారు. ప్రభుత్వం నిర్ణయించేటటువంటి డామినేట్ చేసేటటువంటి అన్ని ప్రకారమైన పదవుల్లో అన్ని రకాలైన వక్సులో 50% బీసీ సామాజిక వర్గాలకు ప్రయోజనం వనగూరే విధమైనటువంటి చట్టాన్ని చేశారు. ఇలాంటి ప్రయోజనాలు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఈ సమాజంలో బీసీ సామాజిక వర్గాల వారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల వారు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కాకూడదు. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో గౌరవప్రదమైన జీవనం వారు సాగించాలని చెప్పని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాల యొక్క అభ్యున్నతికి అన్ని రకాలైనటువంటి సముచితమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు బీసీ వర్గాల వారిని అడగదొక్కేటువంటి ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఏ అచ్చెన్నాయుడు గారు ఏమైనా బీసీనా? ఆయన అగ్రవర్ణ బీసీ, పేరుకు బీసీ, ఆయన జీవన విధానం కానివ్వండి ఆయన పద్ధతులు కానీ అన్ని అగ్రవర్ణ తత్వలాగా ఉంటాయి. అలాంటి దొంగను దొంగగానే మనం చూడవలసిన పరిస్థితి ఉంది. చట్టం నువ్వు తప్పు చేసావని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత ఆ ముద్దాయిలను రక్షించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న విధానాలు వారి యొక్క నిర్ణయాలు తప్పనిసరిగా హర్షించదగినవి కానే కాదని చెప్పిన సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.